విద్యాధర్ గారు ఏం చెప్తారో విందాం ఇప్పుడు రిక్వెస్టింగ్ డైరెక్టర్ గారు టు స్పీక్ ఓకే చిట్స్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మారిపోయింది సో బేసికలీ అసలు ఇది ఒక మంచి ఆపర్చునిటీ థ్యాంక్స్ అందరికి వచ్చినందుకు ఇట్ టేక్స్ అవుట్ ఆఫ్ ఎఫర్ట్ సో రియలీ జెన్యున్లీ థ్యాంక్ యూ గైస్ సో బేసికలీ ఈ ఆపర్చునిటీని మా సినిమా యొక్క కథని కాన్సెప్ట్ని చెప్పడానికి చూడడానికి ట్రై చేస్తున్నాడు సో బేసిక్గా క్లుప్తంగా మా కథ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తాను సో మా బిగ్గెస్ట్ ద కోట్ వీ వెంట్ విత్ హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్ హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ ఆల్సో హ్యూమన్ టచ్ అతని అతిపెద్ద భయం మానవ స్పర్సే అతని లోతైన కోరిక మానవ స్పర్శే ఒక మానవ స్పర్శ లేకపోతే ఒకసారి ఉంచుకోండి ఒక మనిషి జీవితం ఎలా ఉండొచ్చో అలాంటి సమస్యతో పోరాడుతున్న ఒక క్యారెక్టర్ అగోరా ఆ విశ్వక్ ప్లే చేసిన రోల్ అది అలాంటి ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్న అతను ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతుక్కుంటూ హిమాలయాల్లో తను చేసే అడ్వెంచరస్ జర్నీ దీంతో పాటు వేరే స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి వేరే వరల్డ్స్లో ఆయా కీలక పాత్రలతో వాటి జర్నీస్ ఈ అఘోరా యొక్క జర్నీ ఎలా ముడిపడి ఉన్నాయి ఆఖరికి శంకర్ తన గోల్ని చేరుకున్నా లేదా అన్నదే బేసిక్గా గామి కథాంశం సో ఆడియన్స్కి ఇప్పటి వరకు ఇవ్వని ఒక కొత్త అనుభూతి ఇవ్వడం కోసం జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ ప్రతి ఫిల్మ్ మేకర్ అదే ఇంటెన్షన్తో చేస్తాడు దానికోసం మేము కథని కథను తీసుకెళ్లే విధానాన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రయోగంగా ట్రై చేసాం ఖచ్చితంగా అది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే సో అసలు దీనికోసం ఈ సినిమాకు కావాల్సిన విజువల్స్ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టంగా ఇట్ ఇట్స్ ఇట్ వాస్ వెరీ హార్డ్ సో దాంట్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఖచ్చితంగా అసలు విశ్వక్ ఇవ్వాలి నాకు ఇప్పటికీ షాక్ వేస్తుంది అసలు విశ్వక్ ఏ యాంగిల్లో ఈ సినిమా ఒప్పుకుంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు సో వచ్చాడు ఆఫీస్కి డైరెక్ట్గా ఆఫీస్ మూడ్ బోర్డ్ చూసాడు కాన్సెప్ట్ విన్నాడు అని సైడ్ నేను వస్తున్నా చేద్దామన్నాడు అసలు స్టో కంప్లీట్ బుక్ కూడా చదవలేదు బుక్ చదివాడు బట్ హీ కేమ్ టు ద షూట్ అసలు తన ఎలా నమ్మాడు కూడా నాకు ఎప్పటికీ అర్థం కాదు ఏదడితే చేసాడు అసలు మేము వారణాసి కుంభమేళాలో వేల మంది జనాలు ఉంటారన్నమాట అక్కడ అసలు గెరిల్లాగా షూట్ చేసాం అక్కడే రాత్రి పడుకొని అక్కడ అకామిడేషన్ కూడా ఉండదు రాత్రి అక్కడే పడుకొని మార్నింగ్ షూట్ చేసాం టు క్యాప్చర్ కుంభమేళ కుంభమేళ ఇప్పటివరకు స్క్రీన్ మీద క్యాప్చర్ చేయబడలేదు పది పది కొన్ని లక్షల మంది జనాలు ఉంటారు అక్కడ అలాంటి చోట్ల ఏం చేయమంటే లైక్ అసలు ఒక చెత్తకుండి పక్కన షార్ట్ పెడితే కూడా హీ యిడిట్ మైనస్ థర్టీ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్లో అసలు గ్లౌజ్ లేకుండా బయటకు రాలేని ప్లేస్లో తన క్యారెక్టర్కి గ్లౌజ్ ఉండకూడదు సో తను అలాగే ఉన్నాడు తన షూస్లో మీరు చూస్తే స్నో ఇరుక్కుపోతుంది ఆ పోస్టర్లో చూడండి స్నో అని ఇరుక్కుపోతుంది స్నో అలా ఇరుక్కుపోతే రోజంతా ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి కార్లకి సో రోజు షూట్ చేసిన ప్రతిరోజు తన అది ఫేస్ చేసేటాడు ఒక సెవెన్ డేస్ వరకు మాకు చెప్పలేదు అనుకుంటా ఆ ప్రాబ్లం సెవెన్ డే తర్వాత ఆ ప్రాబ్లం చెప్పాడు సో చాలా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఫ్రోజన్ లేక్ మీద షూట్ చేసాము ఫ్రోజన్ లేక్ అంటే పైన ఐస్ ఉండి కిందంతా నది ఉంటుంది ఆ ఐస్ బ్రేక్ ఏంటంటే వీ ఫాలో ఇంటూ ఇట్ అండ్ లిటరలీ రియల్ స్నోలో పడిపోయి చేసే సీన్స్ కానీ సిక్స్ మినిట్ లాంగ్ టేక్స్ ఒక సిక్స్ మినిట్ ఐస్ క్యూబ్ని చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటి సీన్స్ చేశాడు బేసికలీ తను అండ్ ఇదంతా విజువల్లో మీరు మార్చ్ ఎయిత్న చూస్తారు హోప్ఫుల్లీ మీకు ఇప్పటి వరకు రాని ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు చెప్తుంటేనే మాకు యూనో దాంట్ అదోలా అనిపిస్తుంది అంటే ఇవన్నీ చేయడానికి ప్యాషన్ ఒక్కటి ఉంటే సరిపోదండి కాస్త మ్యాడ్నెస్ పిచ్చి కూడా ఉండాలని అనిపిస్తుంది సినిమా